హలో అండి ఈ రోజు నేను మీ అందరికి పనసపొట్టు కర్రీ రెసిపీని చూపించబోతున్నాను ఈ కర్రీ చాలా పాతకాలం రెసిపీ అండి ఎంత పాతకాలం రెసిపీయో అంత అమృతంలా ఉంటుంది ఈ కర్రీ ఈ కర్రీని మనం బయటే వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ కర్రీని మనం ఆవ పెట్టి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరి ఈ పనసపొట్టు ఆవ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫస్ట్ ఈ కర్రీ కోసం పనస పొట్టిని ఉడకబెట్టుకోవాలి నేను ఈ కర్రీ కోసం పనస పొట్టిని హాఫ్ కిలో తీసుకున్నాను ఇప్పుడు ఈ పనసు పొట్టిని ఉడకబెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్న కడాయిని పెట్టుకుని దాంట్లో బాయిలింగ్కి సరిపడే వాటర్ని వేసుకుని వాటర్ బాయిల్ అవ్వనివ్వండి వన్స్ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు ఇంకా సాల్ట్ని వేసుకొని దీంట్లోనే పనస పొట్టుని వేసుకొని పనసు పొట్టు సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకొని తీసుకోండి పొట్టు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి త్వరగానే ఉడికిపోతుంది పొట్టు ఉడికిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే కొద్దిగా తిని చూడండి సాఫ్ట్ గా ఉంది అంటే పర్ఫెక్ట్ గా ఉడికింది అని అర్థం స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్ట్రైనర్ లోకి వేసుకోండి కొద్దిసేపు పనస పొట్టుని అలాగే స్ట్రైనర్ లో వదిలేసేయండి వాటర్ మొత్తం వచ్చేసి పనస పొట్టు డ్రైగా పొడి పొడిగా అయిపోవాలి అంతవరకు అలా వదిలేసేయండి ఈలోపు ఈ కర్రీ కోసం మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్న కడాయిని పెట్టుకుని దాంట్లో హాఫ్ కప్ వేరుశనగ నూనె వేసుకోండి దీని ప్లేస్లో మీరు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు హాఫ్ కప్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పుని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పల్లీలు లోపల వరకు మంచిగా వేగి పచ్చి శనగపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేయండి పల్లీలు పచ్చిశనగపప్పు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెనపప్పు ఎనిమిది ఎండుమిర్చిని హాఫ్కి కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా తిప్పుతూ ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ కరివేపాకు హాఫ్ స్పూన్ ఇంగువని వేసుకొని కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేలాగా తిప్పుతూ ఫ్రై చేయండి దీంట్లో వన్ కప్ చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండు రసం చిక్కగా ఉండేలాగా చూసుకోండి పులుపు మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేయండి ఇప్పుడు ఈ చింతపండు రసం నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే తిప్పుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేయండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన వెంటనే దీంట్లోకి పది గ్రీన్ చిల్లీస్ ని హాఫ్ కి కట్ చేసుకుని వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ ని వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి పచ్చిమిర్చి ఈ స్టేజ్ లోనే వేసుకోవాలండి లేకపోతే మెత్తగా అయిపోతాయి ఈ స్టేజ్ లో వేసుకుంటే పచ్చిమిర్చికి పులుపు బాగా పట్టి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి రెడీగా ఉంచుకున్న పనసపొట్టుని వేసుకోండి పనసపొట్టు వేసేసిన తర్వాత మనం వేసిన పోపు పనసపొట్టుకు పట్టే విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ కర్రీని పూర్తిగా చల్లారినివ్వండి మనం ప్రిపేర్ చేస్తుంది పనసపొట్టు ఆవ కర్రీ కాబట్టి ఆ పేరులోనే ఆవ ఉంది అంటే ఖచ్చితంగా ఈ కర్రీకి ఆవ పట్టాల్సిందే ఈ కర్రీ చల్లారే లోపు మనం ఆవాల ముద్దని ప్రిపేర్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ నూనెని వేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ని వేసుకొని దంచి లేదా మిక్సీలో వేసుకొని కానీ ఆవ ముద్దని ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకోండి కర్రీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ముద్దని వన్ స్పూన్ కర్రీలోకి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఆవాల ముద్ద కర్రీలో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీని హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి ఈ కర్రీ ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే తినాలి ఎందుకంటే ఈ కర్రీకి మనం ఆవ పట్టాం కాబట్టి ఫ్లేవర్స్ అన్ని కర్రీకి బాగా పడతాయి ఆవ పెట్టిన వెంటనే కర్రీని తింటే ఘాటుగా ఉంటుంది ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రమే తినండి అప్పుడే పనసపొట్టుకి మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి టేస్ట్ అమృతంలా ఉంటుంది ఈ పసపొట్టు ఆవకూర మీ అందరికీ నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బాయ్